ఏలూరు జిల్లా చింతలపూడి పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో సందర్భముగా టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండిస్తూ చింతలపూడి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భముగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దేశం పార్టీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడిని చూస్తే మనం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడుస్తుందా లేదా ఇంకేదైనా తాలిబన్ లాంటి దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. ప్రాజెక్టుల సందర్శనార్థం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళుతుంటే పెద్దిరెడ్డి లాంటి గుండాలు ఇలాంటి దుచర్యలకు పాల్పడటం సబబేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బేషరతుగా చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలని, ఇలాంటి దుశ్చర్యలకు వైసీపీ నాయకులు పాల్పడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ మాటూరి వెంకట్రామయ్య, కొండుదేవ, పక్కాల వెంకటేశ్వరరావు, బోడ భూషణం, బోడ అనీష్ కుమార్, బీసీ నాయకులు కొమ్మరాజు, సత్యనారాయణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు చూసినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా లేదా మనం ఎక్కడన్నా ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి, మణిపూర్ ఇంకా ఇలాంటి చోట కొన్ని చోట్ల జరుగుతున్నాయి దాడులు, కొన్ని కంట్రీస్ లో జరుగుతున్నాయి, అలాంటి చోట జీవిస్తున్నాం అనేది తెలియకుండా ఉంది. ఒక ప్రజాస్వామ్యం, ఒక రాజ్యాంగం మీద, ఒక వాస్వాతంత్రం ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నామనేటటువంటి జ్ఞానం లేనటువంటి మనుషుల్ని అసెంబ్లీకి పంపించారు. పట్టణ మండల స్థాయిలో పాల్గొని మన కార్యకర్తలందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఇది పక్కా ప్లాన్ తో జరిగినటువంటి అనుకున్నారా లేకపోతే అప్పటికప్పటికే జరిగినటువంటి ప్లాన్ చేశారు? పక్కా ప్లాన్ అమ్మి, ఎందుకంటే అంతకు ముందు పులివెందులో ట్రై చేశారు, అక్కడ జనం తిరగబడి కొట్టారు, అలానే ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం నేనేదో పెద్దరావుడిని అతను చిన్నరావుడిలు అక్కడ పాల్గొన్నారని చెప్పి పులివెందుల్లో ఎప్పుడైతే